ఏపీలో మున్సిపల్ ఎన్నికల స్కెడ్యూల్ విడుదల గతంలో ఆగిన చోటు నుంచే కొనసాగించేలా ఉత్తర్వులు రేషన్ వాహనాల రంగుల మార్పు కేసులో హైకోర్టు స్టే మార్చి 15కు కేసు వాయిదా మొబైల్ వాహనాలతో రేషన్ పంపిణీకి సిద్ధమైన ఏపీ సర్కార్ హైకోర్టు ఉత్తర్వులతో ప్రభుత్వం ముందడుగు ఎన్నికలు అప్రజాస్వామికంగా దౌర్జన్యంగా జరుగుతున్నాయి అధికార పార్టీకి ప్రభుత్వ యంత్రాంగం దాసోహమైందన్న వర్ల రామయ్య మున్సిపల్ నోటిఫికేషన్ విడుదలను స్వాగతిస్తున్నాం వైసీపీ రెండేళ్ల అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారన్న కేసునేని నాని పులివెందుల్లో పరిస్థితులు దారుణం కడప జిల్లా వైసీపీ నేతలపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన బీటెక్ రవి పల్లా శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు ఆరా పార్టీ అండగా ఉంటుందని భరోసా మున్సిపల్ నోటిఫికేషన్ పై ఎస్ఈసీ ఆలోచించాలి ఎన్నికల ప్రక్రియ మొదట్ నుంచి ప్రారంభించాలన్న నాదెంట్ల మనోహర్ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఏపీ ప్రభుత్వం వెసులుబాట్లు ఈఎండి సెక్యూరిటీ డిపాజిట్ల దాఖలకు గడువును పొడిగింపు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటాం నేడు కేంద్ర ముఖ్యులతో మాట్లాడతామన్న సోము వీర్రాజు పంతొమ్మిది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను టీడీపీ అడ్డుకుందట లోకేష్ పప్పులకే పప్పుని నిరూపించుకున్నాడంటూ విజయసాయిరెడ్డి సెటైర్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జగన్ మాట్లాడాలి కేంద్ర రాష్ట్ర చీకటి ఒప్పందాన్ని బయటపెట్టాలని సభం భారీ డిమాండ్ టీడీపీతో ఇబ్బంది ఉంటే బాబుతో మాట్లాడండి వెళ్ళిపోతా విశాఖ స్టీల్ ప్లాంట్ను అడ్డుపెట్టుకోవాల్సిన అవసరం లేదన్న గంట విశాఖ ఉక్కుపై కేఏ పాల్ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు అమెరికాలో ఉండి పిల్ ఎలా దాఖలు చేశారన్న న్యాయస్థానం పబ్లిసిటీకి రియాలిటీకి మధ్య తేడా ఇదే జనాల్ని వ్యాన్ల డోర్ ఎదుట క్యూ లైన్లలో నిలబెట్టి హింసిస్తున్నారంటూ ట్వీట్ వైసీపీ సర్కార్ వ్యాట్ పేరుతో దోచుకుంటోంది పెట్రోల్ డీజిల్ ధరలకు రెక్కలొచ్చాయన్న తులసిరెడ్డి కేసీఆర్ పుట్టినరోజున బల్కంపేట ఎల్లమ్మకు బంగారు చీర జలవిహార్లో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలన్న మంత్రి తలసాని రాజకీయాలు కమర్షియల్ అయ్యాయి నిరుద్యోగ భృతి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమయ్యాయన్న కేటీఆర్ బోయినపల్లి పిఎస్కు ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ పోలీస్ స్టేషన్కు వచ్చి రెండవసారి సంతకం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా నేతలతో షర్మిల సమావేశం లోటస్ పాండ్కు తరలి వచ్చిన కార్యకర్తలు అధికారులపై మాకు కోపం లేదు ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి విజయలక్ష్మిబాయి దురుసుగా ప్రవర్తించారన్న దానం నాకింద అంతరిక్షంలోకి మోదీ ఫోటో ఈ నెల 28న ప్రైవేట్ ఉపగ్రహం ద్వారా పంపనున్న ఇస్రో నూతన సాగు చట్టాలతో రైతులకు స్వేచ్ఛ స్వలాభం కోసం కొంతమంది పక్కదారి పట్టిస్తున్నారన్న సాగు చట్టాలతో వ్యాపారుల మాటే వేదమవుతోంది కేంద్ర తీరుపై మండిపడ్డ ప్రియాంక గాంధీ కేవలం ఇద్దరి కోసం ప్రజలందరినీ దోచుకుంటున్నారు మోదీపై రాహుల్ ఫైర్ గుజరాత్ సీఎం విజయ్ రూపానికి కరోనా పాజిటివ్ నిన్న వడదూర ఎన్నికల ప్రచారంలో కుప్పకూలిన రూపాని
మహారాష్ట్రలో మళ్ళీ కరోనా విజృంభణ 39 రోజుల తర్వాత 4000 కరోనా కేసులు దేశంలో మరింత పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు పెట్రోల్ ధర లీటరుకు 23 నుంచి 26 పైసల మధ్య పెంపు చెన్నై టెస్ట్ లో అశ్విన్ సూపర్ సెంచరీ భారత్ కు 481 పరుగుల భారీ ఆధిక్యం ఇవాళ అర్ధరాత్రి నుంచి ఫాస్ట్ ట్రాక్ చెల్లింపు తప్పనిసరి చెల్లించకుంటే రెట్టింపు చెల్లించాలన్న కేంద్రం